నాలుగు ప్యాకెట్లు లక్ష్మీ కళ్యాణ మండపంలో పడాయి, అలాగే మూడు ప్యాకెట్లు రైల్వే కళ్యాణ మండపంలో పడాయి, అలాగే మధ్యలో ప్యాకెట్ నొక్కేకు జాగ్రత్త. నీ తమ్ముడు వస్తున్నాడు. అదేలాగండి, చూడకుండానే చెప్తున్నారు. చెడిపోయిన ఊరగాయ జాడి తెలిస్తే ఒక కంపు కొడుతుంది, ఆ కంపు కొడితే నీ తమ్ముడు వస్తున్నాడని అర్థం. ఎందుకండి కుళ్ళుకుంటారు? వాడు సెంటు వేసుకున్నాడండి. అదేమన్నా సొంత సెంట? ఊళ్ళో వాళ్ళ దగ్గర ఓసీగా తీసుకున్న దగ్గర పంది కంపే కొడుతుంది. బాబా సెంటు కొట్టుకున్నానని ఇండీసెంట్ గా మాట్లాడకు, పరువు గలవాడి. అక్క 100 రూపాయలు పరువు ఉన్నబడి 100 రూపాయలు అడగటం ఎందుకు? హలో బాస్, నేను అక్కని అడుగుతాను, నిన్న అడగల. మీ అక్క నన్ను అడుగుతుంది, నేనే ఇవ్వాలి. అయితే ఇవ్వండి. ఇవ్వను. దాంతో నీ తమ్ముడు తాగి తందనాలు ఆడతాడు, నీకు తెలుసా? తనకి తాగడం తెలియదు, నువ్వు నేర్పించరా. నువ్వు తాగే విషయం తనకు తెలుసా అని అడిగాను. దాని అనవసరంగా మాట్లాడకు. 100 రూపాయలు కావాలి, ఇస్తావా? ఇవ్వా. ఇవ్వను. ఇలా మాట తప్పుతున్నావు, సిగ్గులేదు? ఏంట్రా మాట తప్పేది? మా అక్కను చేసినప్పుడు ఏమన్నావు? మీ అక్కను చూసుకున్నట్టే నిన్ను కూడా జీవితాంతం కంటికి రెప్పలా కాపాడతారని ఈ పసిగుడతాన్ని ఆశ పెట్టిన నయవంచుకుడు నువ్వు. ఇవాళ మాట మాత్రం న్యాయమేనా? నువ్వు ఏమన్నా నేను ఇవ్వను. అయితే మా పాత అక్కను తిరిగి చేసి. పాత అక్కనా? అవును. తాళి కట్టక ముందు ఫ్రెష్ గా ఉండదు కదా, ఆ అక్కను తిరిగి. అది ఇప్పుడు ఎలా తిరిగి ఇవ్వటం? 500 రూపాయలు నా దగ్గర లేవు. అలాగా బాబు, సరే రాకపోవడం. ఎక్కడికి? మా ఇంటికి. ఎందుకు? నీకు మూడు వస్తే మూడంకే ఇదిగో తీసుకోరా. అది ఈ పని ముందే చేయొచ్చు కదా, మూడంకెనగానే షాక్ కొట్టేట అనేట్టు. అవును. 500 రూపాయలు రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. నాయక్ గారిని చూడాలి. నాయక్ బాగున్నావా? బాగున్నాను సార్. ఈయన నాకు కావాల్సిన ఆయన, మీతో కొంచెం మాట్లాడాలట. నమస్కారం. కూర్చోండి. కూర్చోండి. చెప్పండి సార్. నా పేరు శివరామయ్య, నేను గవర్నమెంట్ సర్వెంట్ని. నాకు 3 అమ్మాయిలు ఉన్నారండి. పెద్దమ్మాయి పక్క ఊళ్ళో ఎస్ఆర్ ఆర్ట్స్ కాలేజీలో హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. అదే కాలేజీలోనే చైర్మన్ వాళ్ళ అబ్బాయి చదువుతున్నాడు. వాడు డైలీ మా అమ్మాయి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుంటున్నాడు. వాడు రూముకు రమ్మంటున్నాడు. తప్పుగా ప్రవర్తిస్తున్నాడు సార్. మా అమ్మాయి మేనేజ్మెంట్ కంప్లైంట్ చేసింది. చైర్మన్ గారు అబ్బాయి పెద్దవాళ్ళు. మేనేజ్మెంట్ ఏదో మాట వరుసకు పిలిచి వారిని చేసి వదిలేసింది. ఈ మధ్య 10 రోజుల క్రితం కాలేజీలో అందరూ టూర్కి వెళ్ళారు. అక్కడ నా కూతురు స్నానం చేస్తుంటే వాడి సెల్ ఫోన్లో రికార్డ్ చేసి దాన్ని నా కూతురుకు చూపించి నాతోనా లేదంటే దీన్ని స్టూడెంట్స్కి చూపిస్తాను, ఇంటర్నెట్ లో వేస్తానంటూ బెదిరిస్తున్నాడు సార్. పోలీసులకు చెప్తామంటే నా కూతురు పరువైపోతుంది. ఆత్మహత్య చేసుకుందామంటే 3 చిన్నపిల్లలు సార్, మనసు ఒప్పుకోవటం లేదు. మీ అమ్మాయిని వాడు ఎక్కడికి రమ్మన్నాడు? అక్కడికి వెళ్ళమనండి. నేనేం చేయను, నా ఫ్రెండ్స్ మీతో గడపటం సరదాగా చూస్తుంటాను.
మా అమ్మ మా చెల్లెలు సార్ నువ్వు ఈ అమ్మాయిని ఫోటో తీసినట్టే నేను మీ అమ్మని నీ చెల్లెల్ని కూడా ఫోటో తీశాను ఇంకో 24 గంటలు దాటకుండానే సిటీ మొత్తానికి చూపిస్తాను చూపించమంటావా నన్ను క్షమించండి సార్ వద్దు సార్ వద్దు సార్ మా కుటుంబం పరువు పోతుంది సార్ నీకు మాత్రమే కుటుంబం ఉందా వాళ్ళెవరికి కుటుంబాలు లేవా అంత టార్చర్ పెట్టావే ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడి ఉంటుంది ఏమనుకుంటున్నావురా సార్ సార్ మా అమ్మని చెల్లెల్ని ఏం చేయకండి సార్ ప్లీజ్ సార్ ఏం చేయకండి సార్ నువ్వు ఈ అమ్మాయిని ఫోటో తీసినట్టే నేను మీ అమ్మని నీ చెల్లెల్ని కూడా ఫోటో తీశాను ఇంకో 24 గంటలు దాటకుండానే ఒకవేళ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు సార్ ఇక మీద అలాంటి తప్పు చేయండి సార్ నన్ను క్షమించండి సార్ ఇక మీద ఇలాంటి పని చేశావు చంపేస్తాను ఎలా ఉంది నా చకోరి ఎక్కడ గురి పెట్టిందో చూడు పావే నువ్వు కాబట్టి నాకు కామాక్షి ఉందిగా ఏమంటున్నావు నరుకుతానంటోంది ఏం చేస్తున్నావు కరెక్ట్ గా ఉన్నారో చూస్తున్నా కరెక్ట్ గా ఉన్నారో లేదు చూస్తున్నావా లేక కనెక్ట్ అవ్వాలని చూస్తున్నావా నువ్వు మట్టి పొరలో మాట్లాడతావు మరేంటి అందరినీ ఒకేసారి ఎలా కరెక్ట్ చేస్తావు ఒక్కొక్కళ్ళే కరెక్ట్ చేయగలం నిన్నేం లాభం లేదురా ఇంకేమన్నా ఈ అబ్బన అనాలి ఏమని నానబెట్టిన పప్పుని రోట్లో వేసి పత్రంతో బాగా రుబ్బకుండా సగంలో వదిలేసారు చూడు వాడిని అనాలి మా అక్కని చేసుకున్నావుగా దాన్ని కూడా కలిపానరా పొడుంకాయ వెళ్ళి తీసురా ఏం తేవాలని అడిగావా పొడుంకాయ అన్నావుగా పొడుంకాయని తిట్టానరా సరే ఏం తేవాలి నూనె తీసుకురా పో ఓకే ఏ నూనె అడిగవే అవదో మొహమా నూనె కావాలా అవనం కావాలా నూనె కావాలరా మరి ప్రాణం తీస్తావు ఎందుకు ఇప్పుడు కూడా ఏ నూనె అడిగావా ఏ నూనె శనగ నూనె సరే ఓకే తమ్ముడు నేనెవర్ని జనరల్ గా అడగలేదు ఈ ఇంట్లో నేను ఎవరిని అడిగాను ఓనర్ గారి భావం మరి అని చెప్పుకుని ఆటలో అరటిపడ్డా సరే వదిలే వివరాలు లోతుల్లోకి వెళ్ళక్కర్లేదు ఈ ఇంట్లో నువ్వెవరు ఈ ఇంట్లో అద్దెకుంటున్నవాడిని అద్దెకి అద్దెకుంటున్నవాడు అద్దెకుంటున్నవాడు అని నీకు తెలుస్తుంది కదా మరి అలాంటప్పుడు యజమాని వస్తే నమస్కారం చెప్పాలి కదా చెప్పాలి చెప్పు నమస్కారం నమస్కారం నోటితో చెప్తావేంటి చదువుకున్నావుగా నమస్కారం లేదు నీకు ఏంటి బావా నువ్వు కొట్టు చూసుకుంటుండు నేను మార్కెట్ దాకా వెళ్ళి అలాగే వెళ్ళరా ఆహా బాగారు కొట్టు బ్రహ్మాండంగా పెట్టారు ఒక రోజులో పనంతా నేర్చుకుంటే మన ఊరే రెండు కొట్లు వీధికి 4-5 పెట్టుకోవచ్చు కొట్టు కొత్తవాడవే పాతోడైతే మాత్రం ఏం చేస్తావు లేదయ్యా ఇంతకుముందు చూడలేదే అని అడిగాను ముందు చూస్తే మాత్రం ఏం చేస్తావు ముందు వెనక చూడలేదే అని అడిగానయ్యా వెనక చూస్తే మాత్రం ఏం చేస్తావు ఆహా హనుమంతుడు ముందే కుప్పి గంతలేస్తున్నాడే ఇక ఆడుకోవాల్సిందే కాస్త కన్ఫ్యూజ్ చేద్దాం ఏం కావాలి అది కావాలి ఏది కావాలి అది కావాలి ఏది కావాలయ్యా అది కావాలయ్యా కొట్టు నాదా నీదే నీదే అందుకే అడుగుతున్నా అడుగు ఏది కావాలి అది కావాలి ఏది కావాలి అది కావాలయ్యా ఏంటయ్యా నన్ను ఇలా వేపుకు తింటున్నావు ఇంకా వేయించడం మొదలట్లే అయ్యయ్యా వేపుకు తినకుండా ఏం కావాలో అడగవయ్యా వేయించడానికి అగ్మార్క్ దినుసుడు కావాలి అది అంటే అగ్మార్క్ దినుసు నూనా అది అంటే అదే ఓ అలా అడిగావా నన్ను నిన్నెవడు అడిగాడా ఎందుకయ్య చంపుతావు అగ్మార్క్ నువ్వు ఎదురుగా ఉంది ముందే అడగొచ్చుగా అగ్మార్క్ దినుసు నూనె అది అని పొడిక్షాలు అడిగితే ఎవరికి అర్థం అవుతుంది ఇప్పుడు చెప్పు ఏం నూనె కావాలి శనగ నూనె ఇది మంచి నూనె నువ్వు ముందు శనగ నూనె అడిగావుగా అవును మళ్ళీ ఏంటి ఇది మంచి నూనె అని అడిగా ఎందుకెడతావు ఇది స్వచ్ఛమైన మంచి నూనెనా అని అడిగాను స్వచ్ఛమైన ఆ మంచ నిజంగా స్వచ్ఛమైన మంచి నూనె అయితే పోయి ఇది శనగ నూనె నేను ఊరికి పోతాను దొంగలు పట్టేకైనా ఊరికి పోతాను అయ్యో అయిపోయాడు పట్టే పడితే పిల్ల దానా నీ ఊడిలో
పట్టు పడితే పాలమలాయ్ అమ్మో గురుడో నై కక్కింగో ఒదలి తోడో పై కచ్చింగో దేవుడం పట్టే హోలాలా హోలాలా హోలా హోలాలాలా హోలాలే 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 హోలాలాలాలే హోలాలే హోలాలే హోలా హోలాలాలే హోలాలే 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 హోలాలాలాలే Tearing up my heart, heart, exploring my soft, soft. All I need is your love, I'm crazy for you. Hey, Torasani, me volde. సన్నా జాజి పూల మేడా అది దక్కిందంటే వస్తావంతురాడా అరే మావా నీలోకే కన్నే పిల్ల సొగసిని కుమ్మే దూడా చిరుముత్తి చేస్తే మోగే పోదవాడా పాపుట నుంచి పాదం వరకు బంగారు పొడిని అద్దేస్తే నర నరంలో అమృతమేదో ఊరైదా ఆచుకున్న అందాలన్నీ అచ్చు తీసి తెచ్చా పట్టు పట్టి గుట్టే సిగ్గు లంచం మెచ్చుకుంటే సొగ్గసరి జానా కొత్త మంచం వేసి నిన్ను కొల్లగొట్టుకోనా గుమ్మా పెదవే బీచ్ మిఠాయ్ పట్టు పడితే తాళమలాయ్ పట్టు పడితే పిల్ల తానా దీయుడిలో పూచే మల్లని దోచుకోనా చూడాలే అదిరే తిక్క ఎదురెక్కిందే కోడి అందాలన్నీ కరిగిస్తాలో వాడి మూసి ఊపిరి నింత లాగేస్తానే పిల్లాడి నిప్పు వచ్చి నవ్వుకుంటూ వెన్న ముద్ద పైన దుప్పటి మళ్ళీ వాళ్ళుకుంటే కరిగే పోదామైనా గుమ్మా పెదవే బీచ్ మిఠాయ్ పట్టు పడితే పాలమలాయ్ అమ్మో గురుడో నాయ్ తక్కింగో ఒకళ్ళి తోడో పై తచ్చింగో దేవుడు పట్టే దేవుడు పట్టే పట్టు పడితే పిల్ల తానాడిలో పూచే మల్లని దోచుకోనా పాటు పడితే పిల్ల తానాకి వచ్చి పట్టించైన తోడా గుమ్మా పెదవే ఏంటే ఐ వాజ్ ఇన్ అ డ్రీమ్ అవును అతను ఎక్కడున్నా వెతికి పట్టు డబ్బు తీసుకో ఇంకో వంద ఇవ్వండి సార్ ఏందన్నా అటేసి వస్తున్నావా నీ మేనగాళ్ళే కదన్నా సామానంత జాగ్రత్తగా తింటుందయ్యా రే ఇక్కడున్న ఫిగర్స్ నేమ్ మేనేజ్ చేయలేక చూస్తున్నాను దీన్ని ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తున్నాను రా గాలి సామాన్ జాగ్రత్తగా తీసుకో మీరందరూ పోండ్రా తను తిన్నగా ఎగిరొచ్చి నా మీద పడుతుంది కింద మీద పడాల్సి వస్తుంది అది చూస్తే మీ కళ్ళు చెదిరిపోతాయి పోండి వెళ్ళండి అరే చూడటం కూడా తప్పైపోయింది పెట్టి బేడ తీసుకురండిరా ఏంట్రా సామాన్లతో వచ్చారు ఇల్లు ఖాళీ చేసి వచ్చేసాం
ఇక మీట ఆ ఊళ్ళో ఉండలేమన్నయ్య. ఆ ఊరి సర్పంచ్ ఉన్నాడే, తన్నెన్ తనకిచ్చి పెళ్లి చేయమని వేధిస్తున్నాడు. ఇది నర్సింగ్ కోర్స్ చేసింది, అన్ని హాస్పిటల్స్ కి అప్లై చేశాను. ఎక్కడ జాబ్ దొరుకుతుందో అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నా. ఎందుకయ్యా ఉద్యోగానికి పంపించటం? చక్కగా పెళ్లి చేసేయచ్చుగా. ఓ మంచి కుర్రాన్ని చూద్దాం, వెంటనే పెళ్లి చేసేయచ్చు. వెంటనే పెళ్లి చేయడం కుదరదు, దానికి చాలా కండిషన్స్ ఉన్నాయి. ఏంటా కండిషన్స్? రాసి పెట్టాను, తీసుకొస్తాను. మీరే ఇంటికి కొత్తగా అద్దెకొచ్చిన వాళ్ళ? నేనెవరో తెలుసా? ఈ ఇంటి ఓనర్ మా పెద్ద నాన్న. ఒక హలో కూడా చెప్పరా? నేనే చెప్తాను. హలో హలో. ఏంటది? ఏంటి అక్కడ? ఏంటి లుక్కు అని అడుగుతున్నాను. ఊరికే ఊరికే కూడా చూడటానికి వీల్లేదు. అది ఎవరో తెలుసా? నా మేనకోడలు. ఓహో. ఏంటి ఓహో ఓహో అంటూ మళ్ళీ అక్కడే చూస్తున్నా? లుక్ అక్కడ, లిప్ ఎక్కడనా? ఇలా చూడు, ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఆర్మ్స్ మడవడం, ఛాతీ బురుచుకోవడం, కనుబొమ్మలు ఎగరేయడం లాంటివి ఇక్కడ పెట్టుకోవద్దు. అద్దీంట్లో ఉంటున్నాను అన్న విషయాన్ని మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉంటే నీకు మంచిది, నీ హెల్త్ కి మంచిది. ఓకే 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 అని మెల్లిగా చెప్తావేంటి? గట్టిగా వినపడేలా, చెవులు పగిలిపోయేలా చెప్పు. ఈలోగా ఏమయ్యాడు? ఏంటి వెతుకుతున్నావు? ఏంటి వెతుకుతున్నావు? అమ్మయ్య ఏంటా సౌండ్ ఓపెన్ అయింది. సరే सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुल हैं इसकी, ये गुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. వంగ తోట మలుపు కాడ చెంగు పట్టిలా గడే, వేస్తే అది జరుగుతుంది. వేపు చూడు ఎక్కడమంతుంది. ఏమైనా నువ్వు అదృష్టవంతుడివిరా. జాకెట్ లో బొద్దింకి వేస్తే భయపడతావా? ఆడవాళ్ళు భయపడతారుగా. ఎందుకు భయపడాలి? ఉదయం రెండు తేళ్ల నలిపాను, మధ్యాహ్నం ఒక పావు నలిపాను, ఇప్పుడు నీ వల్ల ఈ చిన్న బొద్దింక నలపాల్సి వచ్చింది. పోసి పాపాత్రురాలా, దుర్మార్గురాలా, ఇన్ని జంతువులు నలిపిందాను ఈ దరిద్రుని ఒక్కసారి. ఎక్కువ మాట్లాడావు, మొహం ఇస్త్రీ చేసేస్తాను, తర్వాత సొట్ట మొహం వేసుకొని తిరగాలి. మొట్టమొహం వేసుకున్న అమ్మాయిలకి సైట్ ఎలా కొడతాను? మొహం చెడు. ఆ
ఇంటికే వెళ్తున్నారు. ఒకే ఇంట్లో, నేను కింద మీరు పైన, డ్రాప్ చేయొచ్చు కదా. కుదరదు దిగో. నాకు నా మీద నమ్మకం ఉంది, మీకుంటే డ్రాప్ చేయండి. ఇంతకు ముందు ఈ అమ్మాయినైనా మీ బయటలో తీసుకెళ్ళారా? ఏంటి స్పీడ్ వెళ్తున్నారు? నాకు అర్థమైంది. ఇలా పట్టుకోవడానికి స్పీడ్ గా వెళ్తున్నావు? నాకు స్విమ్మింగ్ తెలుసు. అన్నయ్య, ఆ ఇండస్ట్రీ లిస్ట్ తో బేరం కుదరలేదు. అదే కేవలం 50 లక్షలు ఇస్తానని ఏడుస్తున్నాడు. పోలీసులకు చెప్పేటట్టున్నాడు. ఇంకా వాడితో మాట్లాడేందుకు వాళ్ళ అబ్బాయిని ప్యాకప్ చేయండి. సార్, కుర్రాన్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి సీడీ వచ్చింది సార్. లేచేయి. కొంచెం ఒంటరితనం కావాలి, మీరు వెళ్ళండి. నా కండిషన్ నంబర్ ఉంటున్నాను కదా. ఓ సారీ. ఆంటీ. ఏమ్మా? ఓ చిన్న హెల్ప్. ఏమిటి? ఈ రోజు మా ఇంటికి భోజనానికి రావాలి. ఎందుకమ్మా? ఎందుకంటే నేను వంట చేస్తున్నాను. అందులో విశేషం ఏముంది? అయ్యో అది కదంటీ, మీ అబ్బాయిని కూడా తీసుకురావాలి. ఓహో, నా ఇంటి కోడలుగా రావాలని ఆశపడుతున్నావా? లేదు లేదు, మీ అబ్బాయిని తీసుకురమ్మంటున్నానుగా. అసలు వాణ్ణి నేను ఇక్కడ ఉండగా అద్దెకుండే వాడికి విందా చెప్తానే చెప్తా. సంధ్య, అతనికి ఏం చేసి పెట్టబోతున్నావు? నేను చేసేవన్నీ స్పెషలే. ఇందులో స్పెషల్ ఏముంది? నూనె స్పెషల్. దీంతో వంట చేస్తే నా లవర్ ఫ్రెష్గా హుషారుగా ఉంటాడు. ఏంటమ్మా, వంట అయిపోయిందా? ఏదో ఒకటి మర్చిపోయానే. ఏంటది? మా అమ్మ చెప్పిన మ్యాజిక్. మ్యాజికా? ఇది వేసి వంట చేస్తే నా లవర్ మైండ్ ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. అదే ఇందులో మ్యాజిక్. ఒక్క నిమిషం. ఇతను మీకు ఒక్కడే కొడుకమ్మా? అవును. అతనితో కొంచెం విడిగా మాట్లాడాలి, మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళమ్మా. భయపడకండి, అతను నేనేమి చేయను. వెళ్ళండి. ఏంటి ఇటు వచ్చావు? ఫోన్ చేయడానికి. ఓసీలో ఫుడ్ పెడతానంటే ఎక్కడికైనా వచ్చేయడమేనా? వచ్చేయడమే. అంటే ఫుడ్ కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతావు? పోతాను. సిగ్గు లేదు నీకు? లేదు. మాట్లాడుతుంటే నడుస్తావేంటి? అదంతే. అంటే వెళ్తావు అన్నమాట. ఇంకో దారి ఏం లేదా? ఇదిగో ఈ దారి ఉందిగా. ఎట్టకారం? మాట మర్యాదగానే ఉంది, చెప్పిన మాట వినవేంటి నువ్వు? నా స్వభావమే అంత. తెలిసి కూడా నేను ఆపేనే అనుకో. ఓహో, మరైతే వెళ్ళొచ్చుగా. బ్రదర్, ఇంకా ఏంట్రా? కడుపు నిండా భోజనం చేసి పోరా. ఓకే ఓకే. ఏ బాలేసిన కోడి కొడుతారేంటి?
సంధ్యంటే మీరేనా? అవును. మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. ఇంద్ర సంతకం పెట్టండి. నాన్న నాన్న నాకు నర్స్ పోస్ట్ కు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. సంధ్య, ఈ హాస్పిటల్ లో మనం అప్లై చేయలేదే. సంధ్యకి ఉద్యోగం చూడమని నేనే మా నాయకుతో చెప్పానులే. ఎందుకు సార్ థ్యాంక్స్ చెప్తున్నారు? ఒక పెద్ద హాస్పిటల్లో మా సంధ్యకి ఉద్యోగం వచ్చింది, అంతా మీ చలవేగా. నాకు అక్కడ చీఫ్ డాక్టర్ తెలుసు కనుక ఆడపిల్లకి మంచి ఉద్యోగం, మంచి మొగుడు దొరకడం చాలా కష్టం. ఏదో నీ పుణ్యాన మా సంజయ్కి మంచి ఉద్యోగం దొరికింది, చాలా సంతోషం. తర్వాత ఇంకో మాట, మన దగ్గర పనిచేసే గురయ్య కూతురికి పెళ్లి, నీకు శుభలేఖ ఇవ్వడానికి వచ్చాడు. మా అమ్మాయి పెళ్లికి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. నేను వైజాగ్ వెళ్తున్నాను. నా అన్ని కండిషన్స్ కు మీరు ఓకే, కానీ నేను మీకు నచ్చానా? విష్ యూ ఆల్ ద బెస్ట్. వస్తానండి, వెళ్ళొస్తానండి. వాట్ లవ్. హౌ యు? నేను బానే ఉన్నానక్క, నువ్వెలా ఉన్నావు? ఏమిటక్క? లండన్ ఇంటెలిజెన్స్ పోలీసుల దగ్గర నుంచి ఒక న్యూస్ వచ్చింది. కొంతమంది తీవ్రవాదులు ఇండియాలో ఉన్న విఐపీల పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ లిస్ట్ లో మన ఫ్యామిలీ కూడా ఉంది. మన ప్రియని ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వెంటనే మన ప్రియకి సెక్యూరిటీ ఏర్పాటు చేయి. ఈ విషయం ఆల్రెడీ నాకు తెలుసు. తెలుసా? తెలిసి కూడా నాతో ఎందుకు చెప్పలేదు? ప్రియ చుట్టూ ఎంతమంది ఉన్నాం, మన ఉండి ఎవరు కిడ్నాప్ చేస్తారో? ఈ విషయాన్ని అంత తేలిక తీసుకోకూడదు. మా అక్క చెప్పినట్టుగా ప్రియకు బాడీగార్డ్ని ఏర్పాటు చేయండి. ప్రియాకి సెక్యూరిటీ చాలా అవసరం సార్. అదే మన దీన్షా గారు ఉన్నారుగా, ఆయనతో చెప్తే ఇద్దరు కానిస్టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. అంకుల్ రిటైర్ 2 సంవత్సరాలు అయింది. దీన్షా అంకుల్ ఇప్పుడు ఊళ్ళో లేరు, ఆయన రాగానే డిసైడ్ చేద్దాం. అంతవరకు నువ్వు మన డ్రైవర్ వాళ్ళ ఇంట్లో పెళ్లికెళ్ళి వచ్చాయి, నువ్వు రాగానే అన్ని ఏర్పాట్లు చేస్తాను. కూర్చో. నమస్కారం అయ్యా, కూర్చోండమ్మా, కూర్చోండమ్మా, నేను మళ్ళీ వస్తాను. జాగ్రత్త, వంటలు బ్రహ్మాండంగా ఉండాలి. Oh!
మా డ్రైవర్ వాళ్ళ పెళ్లిలో ఒక అతను ఫైర్ యాక్సిడెంట్ లో అందరినీ కాపాడాడట. అతనే బాడీగార్డ్ గా ఉండాలని పట్టుబడుతోంది. ఎస్ అంకుల్, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ధైర్యంగా అందరినీ కాపాడాడు. నాకెందుకు అతనే కరెక్ట్ అనిపిస్తోంది. సడన్ గా ఎవరినో తీసుకొచ్చి బాడీగార్డ్ గా అపాయింట్ చేయలేందా? ఏదో ఆవేశంలో చేసిన దాన్ని బట్టి మనం ఒక నిర్ణయానికి రాలేం కదమ్మా. హీ మస్ట్ బి ప్రొఫెషనల్ అండ్ ట్రైన్డ్ మ్యాన్. అతను ఏ సమయంలోనైనా దేనినైనా ఎదుర్కోవడం తెలిసిన వాడై ఉండాలి. మీకు తెలిసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. నా సర్వీస్ లో నేను చూసిన ఆఫీసర్స్ లో నన్ను బాగా ఇంప్రెస్ చేసిన వాడు యంగ్ అండ్ డైనమిక్ ఫెలో. అతని పేరు నాయక్. నాయక్, నీ ధైర్యం ఎవరికి ఉండదు, కానీ సీనియర్ ఆఫీసర్స్ అందరికీ నీ మీద అసూయగా ఉంది. రాజకీయ నాయకులకి నువ్వు అంటే పడట్లేదు. నిన్ను ట్రాన్స్ఫర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీ కేర్ఫుల్. వాళ్ళని ఏమీ చేయలేరు సార్, నాకు నమ్మకం ఉంది. నీ వంటి డైనమిక్ అండ్ ఎలిగెంట్ పోలీస్ ఆఫీసర్ ఇక మీట మన డిపార్ట్మెంట్ కు దొరకడం కష్టం. ఫిజికల్లీ అన్ఫిట్ అని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక పోలీస్ ఉద్యోగానికి నువ్వు పనికి రావు. సో ప్లీజ్ డోంట్ డు దిస్ టు మీ. నాకు నాకేమీ కాలేదు. ఆఫ్టర్ ఒక చిన్న గాయమే. నాకొచ్చి టైం ఇవ్వండి, నేను ఫిట్ అని నిరూపించుకుంటాను. ఒకవేళ నువ్వు ప్రూవ్ చేసుకున్నా డాక్టర్ ట్రైనర్ గానే నిన్ను అపాయింట్ చేస్తాను. ఇక నువ్వు జీవితంలో ఏది సాధించలేవు. గవర్నమెంట్ లో పనిచేసేటప్పుడు ఓవర్ సిన్సియర్ గా ఉంటే గవర్నమెంట్ కు పడదు, అధికారులకు పడదు. అతన్ని చూడడం కోసం హాస్పిటల్కి వెళ్ళాను, కానీ అతను పూర్తిగా కోలుకోకముందే ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పారు. ఆ తర్వాత అతన్ని చూడలేదు. అతని గురించి డీటెయిల్స్ తెలియలేదు. ప్రియకు కరెక్ట్ బాడీ గార్డ్ అతను ఒక్కడే. అంకుల్, మీరు చెప్పిన వ్యక్తి డ్యూటీ మాత్రమే చేశాడు, కానీ నేను చెప్పిన అతనికి ధైర్యం మాత్రమే కాదు, మానవత్వం కూడా ఉంది. అతను అందరినీ కాపాడాల్సిన అవసరం లేదు, కానీ అందరినీ కాపాడాడు. అతనే మన ప్రియకి బాడీ గార్డ్ గా ఉండాలి. నేను చెప్పిన అతనికి నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయమ్మా. అది కాదు అంకుల్. నో, అంకుల్ చెప్పారుగా అతనే ఓకే. అంకుల్, అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అంటున్నారుగా, మరి ఎలా? Yes, he is the person. నాయక్, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలిస్తే. అంకుల్, నేను చెప్పింది ఇతని గురించి. నిజంగానా? Yes, uncle, I'm sure. ఇతని ఎక్కడ ఉంటాడు? ఇక్కడే సార్. రండి సార్. హలో హలో పెద్ద అయినా. రండి. వినబడినట్లేదు. మీరా, లోపలికి రండి. ఏరా డ్రైవర్ అబ్బాయి, గంజి పెట్టి ఇస్త్రీ చేసినట్టు కర్రలాగా ఒక ఆయన వెళ్తున్నాడు. ఎవర్రా అతను? ఎవర్రా అతను? ఎవర్రా వాడు? ఎవర్రా వాడా? నువ్వెందుకు టెన్షన్ అవుతావు? అడిగితే చెప్పొచ్చు కదా. పోలీస్ ఆఫీసర్ దీన్ష. పోలీస్ ఆఫీసర్ అనుకున్నా, ఆయన అంత గంభీరంగా నడిచేస్తుంటే గడ్డవాడిని పట్టుకోవడానికే వచ్చి ఉంటాడని. ఆ గడ్డం ఆయన ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్. ఇంతవరకు 9 మందిని షూట్ చేశాడు. 9 మందిని షూట్ చేశాడా? ఈ విషయం తెలియక మనం కొంచెం ఓవర్ గా బిల్డప్ ఇచ్చామే. పదోవాడిగా నన్ను కూడా షూట్ చేసి ఉంటే. చచ్చుండేవాడి. నీ మైండ్ లో ఉన్నది నాకు వినపడుతుందిరా. ఏ మైండ్ రా, ఇది పనికి మాలిన మైండ్. బయటకు కూడా వినపడుతుందా? అతనికి కూడా వినపడి ఉంటుంది. ఏంటి సార్? సార్, బాత్రూమ్ లో నీళ్లు వస్తున్నాయా? రాకపోతే చెప్పండి, నేనే వచ్చి సప్లై చేస్తాను. లోపలికెళ్ళండి సార్, ఎండ తగిలితే నాలో బొంతకాగ్ర తయారవుతారు. ఏంటి సడన్ గా అఫెక్షన్? అది మొదటి నుంచి ఉంది సార్, కానీ ఎస్టాబ్లిష్ చేయలేదు. చంపేస్తా. అలా కానీ సార్, ఇది మీ బాడీ, మీరు ఎప్పుడైనా చంపేయచ్చు. లోపలికెళ్ళండి సార్.
ఎంత సైలెంట్ గా అడ్డుకుంటున్నాడు అసలు రంగు తెలియనివ్వకుండా ఛే ఒక బ్రిలియంట్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ని ఇలా చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యంగా ఉంది మీరు ఎలా ఉన్నారు సార్ నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు కూర్చోండి నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారేంటి సింగర్ జయరాం వినే ఉంటావుగా తెలుసు అతను ఒకే డాక్టర్కి నువ్వు పర్సనల్ బాడీగార్డ్గా ఉండాలి నేను పోలీస్ అనేదే మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను నా వల్ల కాదు సార్ నీ ఎఫిషియన్సీ గురించి నాకు తెలుసు ఆ అమ్మాయికి సెక్యూరిటీగా ఎందరు బాడీగార్డ్స్ కావాలన్నా పెట్టగలం కానీ అది నాకు ఇష్టం లేదు ఎందరో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకుని బాధపడుతున్నారు ఇంకా ఎంతమందిని కిడ్నాప్ చేస్తారో తెలియదు ఆ నెట్వర్క్ నంతం చేయాలి అది నీకు మాత్రమే సాధ్యమవుతుంది నేను ఎందుకు ఆ డిపార్ట్మెంట్ కోసం పనిచేయాలి నీ కోపంలో న్యాయం ఉంది సరే డిపార్ట్మెంట్ కోసం వద్దు వదిలే ఆ అమ్మాయి నాకు మనవరాలు లాంటిది నా మాట కాదనవన్న నమ్మకంతో వచ్చాను ఇది ఆ అమ్మాయి ఫోటో తన ముఖం చూసి నువ్వే డిసైడ్ చేయి ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది సార్ థ్యాంక్ యూ నాయక్ వన్ మోర్ రిక్వెస్ట్ ఐ డోంట్ వాంట్ దిస్ సాడ్ నాయక్ ఐ వాంట్ ఫ్రెష్ నాయక్ కమ్ జయరామ్ He is Mr. Nayak. Hi. I'm Jay. Hello. All the best to you. Thank you. Be seated. మీ గురించి దీన్శాంకుల్ చాలా గొప్పగా చెప్పారు. ప్రియకి కీడు జరుగుతుందేమోనని మాకు భయంగా ఉంది. మీరే దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. నేను వీళ్ళ ఫ్యామిలీ లాయర్ని. మీకు గన్ లైసెన్స్ అప్లై చేశాను. దీనిలో ఒక సైన్ చేయండి. వెయిట్ మిస్టర్ రామూర్తి. ప్రియకు బాడీగార్డ్గా ఉండడానికి ఎంత జీతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100,000 రూపాయలు. ఆ? 100,000 రూపాయస్. 100,000 రూపాయల తోడుగా వెళ్లి తోడుగా రావడానికి అది కార్లో సార్ మీరు పాపకు మాత్రం బాడీగార్డ్ ఉంటే చాలు అందరికి కలిపి చెప్తున్నట్టున్నారు నో 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 కూర్చోండి మాకు డబ్బు ముఖ్యం కాదు ప్లీజ్ మాకు మా పాపే ముఖ్యం ఎస్ మిస్టర్ నాయక్ మీరు అడిగినంత ఇస్తాను ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా అందులో 75,000 సెంట్ మేరీస్ వికలాంగుల స్కూల్కి డిడి తీసి పంపించండి మిగిలిన 25,000 నాకు ఇవ్వండి చాలు హలో ప్రియా ఇక మీద ఈయనే నేను చూసుకుంటాను ఎస్ డాడీ ఐ నో హిస్ మై బాడీ గార్డ్ ఆయన గెస్ట్ హౌస్ లో తీసుకెళ్ళు ప్లీజ్ కమ్ మిస్టర్ నాయక్ ఇక మీద మేము నిర్భయంగా ఉండొచ్చు కదా మాకు మీ మీద నమ్మకం ఉంది థ్యాంక్ యూ హలో ఐమ్ రమ్య జయరామ్ గారి పిఏని మీరు నాకు ఇంతకు ముందే తెలుసు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ పక్కనే మా ఇల్లు డైలీ మీకు బాగా సైక్ కొట్టేదాన్ని ట్రైనింగ్ అయిపోయాక మీరు వెళ్ళిపోయారు తర్వాత మిమ్మల్ని మీట్ అవ్వాలని ఎన్నోసార్లు ట్రై చేశాను ప్రతిరోజు మెడిటేషన్ లాగా మిమ్మల్ని ధ్యానిస్తూ ఉంటాను యు వెరీ స్మార్ట్ థ్యాంక్ యూ పుష్పమిది
తొమ్మిది మందిని ఎన్కౌంటర్ చేసి చంపారట్టగా. ఎందుకు ఆ పోలీస్ ఉద్యోగం మానేశారు? చూడు ప్రియా, నువ్వు అనవసరమైన ప్రశ్నలు వేస్తున్నావు. కానీ నాకు అవసరం. నాకు ఇవన్నీ నచ్చవు. నేను జీతం తీసుకుంటే నీకు బాడీగార్డ్గా ఉండాలి. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కాదు. వినిపించిందా? నాకేం చూడు కాదు. ఏడుస్తున్నావా? లేదే. మరి మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు? ఇది నా మొహం, ఎలాగైనా పెట్టుకుంటాను. సరే పెట్టు. పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని వాళ్ళకి ఎందుకు ఉద్యోగం ఇవ్వడం? ఏవైనా సరే మన పాపను ఎలా తిడతాడు? నేనెప్పుడు నిన్ను తిట్టాను? ఫోన్ చేయి. మేడం గారికి కోపం పోయిందా? నేను నాయక అంకుల్తో కలిసి భోంచేయాలనే ఇలాంటి డ్రామా నడిపాను. సీత, కొంచెం నా వీపుకు నూనె రాస్తావా? సరే వెళ్ళు, నూనె తీసుకొస్తాను. ఆయిల్ పాక ఆ నూనె లేవు ఇవ్వు. ఫిమేల్కి ఫిమేల్ నూనె రాయటం ఏంటి? ఇది ఎక్కడ న్యాయం? ఏంటే నూనె మీసి మాట్లాడుకుండా ఉన్నావు? గట్టిగా రుద్దువే లూసు. ఏయ్, నీకే నేను చెప్తాను, గట్టిగా రుద్దువే కోతి. ఏంటి ఆగావు? రుద్దువే. నేనంత డీసెంట్ గా నడుచుకున్నాను, ఏ మాత్రమైన సౌండ్ ఇచ్చానా? నువ్వు కూడా అలాగే డీసెంట్ గా ఉండు. ఇప్పుడు ఎందుకు అమ్మా నాన్నని పిలుస్తావు? ఇక మీదట ఇలాంటి మొరటు పనులు చేయకు. ఏదైనా ప్రాణాపాయం వచ్చుంటే హత్య కేసు అయి ఉండేది కదా. పిల్ల ఆటలాడతావేంటి? వెళ్ళరా. టేక్ యువర్ మార్క్. చక్కగా స్విమ్ చేస్తున్నావు. కానీ నేను గెలవలేను. ఇక నువ్వు జీవితంలో ఏది సాధించలేదు. ఇంతవరకు నేను గెలిచింది లేదు, ఇకపై గెలవలేను. నువ్వు స్కూల్ కాంపిటీషన్ లో పాల్గొనగలవా? అది నేను తప్పకుండా. Thank you.
ఇదేయా పెన్సిల్ నా దగ్గర వేరే పెన్సిల్ ఉంది నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేస్తే నువ్వే స్కూల్ కాంపిటీషన్స్ లో ఫస్ట్ వస్తావు నేను గెలవగలను అంటే గెలుస్తావు గెలవగలను నమ్మకంతో స్విమ్ చేయి ఓకే కమ్ ఆన్ గో నేనే సంజని నువ్వు నా నంబర్ ఎలా కనిపెట్టావు ఎలాగోలా కనిపెట్టాను కదా ఘనకార్యం సాధించాను మిమ్మల్ని విషయం అడగాలి ఏంటి ఆ ఇంట్లో రమ్య అని ఒక అమ్మాయి ఉందని కనిపెట్టాను తను మీ ఫ్రెండా లేక ఫిగరా ఫోన్ పెడతావా మళ్ళీ ఫోన్ చేస్తాను ఎవరు గర్ల్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా అని అడిగాను హిస్టరీ ఏదైనా డౌట్ ఉంటే అడుగు నేను అడిగాను హిస్టరీ గురించే ఇది నాయక్ హిస్టరీ మీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో చెప్పండి పోలీస్ పోలీస్ ఉద్యోగమే నా మొదటి గర్ల్ ఫ్రెండ్ గట్టిగా చెప్పు గెలవగలను ఏంటి మిస్టర్ నాయక్ ప్రియా వాళ్ళ అమ్మ నాన్న రాలేదా వాళ్ళు ఊరికెళ్ళారు అంటే ఈ రోజు తనకి మీరే అమ్మ నాన్న Thank you.
ప్రియను 7వ తారీఖు ఎత్తుకొస్తా ఇక్కడికి ఎందుకు అంకుల్ ఇలా చెప్తాను ప్రియా ఇది మీకోసం నన్ను గెలిపించారుగా నచ్చిందా నువ్వు గెలిచినందుకు థ్యాంక్స్ దీనికో పేరు పెట్టబోతున్నాను నాయక్ నచ్చిందా నైస్ మమ్మీ నేను ఇవాళ మ్యూజిక్ క్లాసుకు వెళ్ళాను మమ్మీ ఎందుకని నేను నాయక్ అంకుల్తో వెళ్ళి స్పైడర్ మ్యాన్ పార్ట్ 2 చూస్తాను నో యూ హావ్ టు గో టు మ్యూజిక్ క్లాస్ ఓకే Please, Daddy, try to understand me, no? Spider-Man picture lo koda music undi. Music class ki kachitanga velalamma. Uncle, one minute. Thank you. Naku? Niku. Special ga inkoda gana chustaru. Okay. Hello. Hello. Hi Priya. Good morning, Master. Class order ganse padutundi. 1 hour padutundi. Go. Bye uncle. Bye. Uncle, please, Uncle, let us
వారి దగ్గర ఆటో ఉంది, ఆటో చూడమనండి, ఆ తర్వాతే పెళ్లి. సిటీలో కిడ్నాపింగ్లు ఎక్కువయ్యాయి. డబ్బున్న వాళ్ళు లిస్ట్ తీసుకుని ఫాలో అవడం మొదలెట్టారు. సంఘటన జరిగిన రోజున ప్రియను ఫాలో చేస్తుండగా ప్రియ బాడీగార్డ్ నాయకే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి వాళ్ళకి అప్పగించాడు. అప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళు షూట్ చేశారు. ఇది ఊహించిన నాయక్ తిరిగి షూట్ చేయడంతో మా వాళ్ళు ఇద్దరు చనిపోయారు. అదే, మేము నమ్మలేకపోయాం, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నమ్మాల్సి వస్తుంది. ఇందులో ఇంకెవరికి సంబంధం ఉందనుకుంటున్నారు? ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ మొదలెట్టాం. వాడిని బాడీగార్డ్ గా పెట్టొద్దని చెప్పాను. ఇప్పుడు డబ్బు కోసం మన అమ్మాయిని అమ్మేశాడు. హలో, ఐఎమ్ దేవరాజ్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ ఈ కేసుకు సంబంధించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. దీన్ని మేమే పర్సనల్ గా డీల్ చేయాలనుకుంటున్నాం. మిస్టర్ జయరామ్, మీ అమ్మాయి కిడ్నాప్ జరిగినప్పుడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు చనిపోయారు. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి మేము కోర్టులో పర్మిషన్ తీసుకున్నాం. ఆ బాడీగార్డ్ గురించి చెప్పండి. నాకు వాడి మీదే అనుమానంగా ఉంది. మా అమ్మ ప్లీజ్. కిడ్నాపర్స్ గా అండగా ఉన్న నాయక్ ఇప్పుడు మా కస్టడీలో ఉన్నాడు. అతన్ని ఇంట్రాగేట్ చేస్తే కిడ్నాపర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలియచ్చు. కిడ్నాపర్స్ మిమ్మల్ని ఒంటరిగా వచ్చి డబ్బిమ్మంటారు. ఆ తప్పు మాత్రం చేయకండి. ఇక మీదట మీరు ఏం చేయాలో నేను చెప్తాను. హలో హలో, నీ కూతురంటే నీకు ప్రాణం కదూ? అవును. ప్రియని ప్రాణాలతో చూడాలని ఆశగా ఉందా? ఖచ్చితంగా. నువ్వు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు ఆలోచిస్తున్నాను, నేనే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎత్తుకెళ్లిన వాళ్ళతో మాటలు జరుగుతున్నాయి. నాయక్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఇప్పుడేం చెప్పలేం సార్. చేస్తేనే మంచిది సార్. ఏం సార్, ఏం మాట్లాడుతున్నారు? వాడు బతికినా చట్టం వాడిని ప్రాణాలతో వదలదు అని చెప్తున్నారు. మూర్తి, ఇక్కడ ఉంటే నాయక్ ప్రాణానికి ప్రమాదం. మనం వెంటనే అతని సేఫెస్ట్ ప్లేస్ కి తీసుకువెళ్ళాలి. హ
అసలు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా మాట వింటే ఏ చోట మీ అమ్మాయిని కిడ్నాప్ చేసామో అదే చోట ప్రాణాలతో వదిలేస్తాను. ఇందులో ఏదైనా పొరపాటు జరిగిందో నిజంగా చెప్తున్నాను, మీ అమ్మాయిని ప్రాణాలతో చూడలేదు. అర్థమైందా? నా ప్రియం ఏం చేయకండి. నేను నిన్ను అర్థమైందా అని అడిగాను. అర్థమైంది. నాయకి ఎంత త్వరగా నయం చేయగలరు అంత త్వరగా నయం చేయండి. ఓకే సార్. అభినయ చందనం, అభినయ చందనం, నీ మాటే పుదోట, ఇది అందాల సంగమమో. అభినవనందనం, అభినవనందనం, నీ మాటే ఉదోట, ఇది అందాల సంగమము. ప్రతి కాలంలో నీ వెంట నేనుంటా. శివ పున్నమినై నీ ప్రేమే పంచుకుంటా. అభినవనందనం కున్నాను. అభినవనందనం, అభినయ చందనం. బయట చెంగు పట్టుకున్న వేళ గుప్పు మంది గుండెలోని జ్వాల కోర్కెల పూల మాలిక తరువాల గోలా నీకేమి తెలుసు నాలోని నువ్వు దాగవా. అభినవనందనం అభినవనందనం, అభినయ చందనం, నీ మాటే ఉదోట, ఇది అందాల సంగమము. ప్రతి కాలంలో నీ వెంట నేనుంటా. అభినయ చందనం.
పున్నమినై నీ ప్రేమే పంచుకుంటా చందనమి కళ్ళలో నా చూపునే ఈనాడు నిలుపుకుంటా అభిరయ చందనం అభిరయ చందనం ఏంటంటే నాకు 2 కోట్లు కావాలి. ఎక్కడికి తేవాలి? 1 కోటి 1 బ్యాగ్లోను, 1 కోటి 1 బ్యాగ్లోను విడివిడిగా తేవాలి. ఈ డీల్ మన మధ్యలోనే ఉండాలి. పోలీసులకు చెప్పవని కార్లో నేను చెప్పిన చోటకి ఒంటరిగా రావాలి. మా వాళ్ళు అక్కడికి వస్తారు. వాళ్ళు గుర్తుపట్టడం కోసం కారు దిగి బయటికి రావాలి. నాకు అప్పగించండి. వాళ్ళు నా తమ్ముడిని చంపేశారు. ఆ డబ్బుని తీసుకెళ్లారు. దేవుడికి నీ కూతురు ప్రాణాంతం ఉండడం ఇష్టం లేదు. హలో, నేను ప్రియ వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను. సారీ అండి, ప్రియను ఏమి చేయకండి. మీ తమ్ముడికి ఇలా జరిగినందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించడానికి నేను దేవుణ్ణి కాదు, రాక్షసుణ్ణి. దయచేసి మా ప్రియను ఏమి చేయకండి. ఈ తల్లి మనసును అర్థం చేసుకోండి ప్లీజ్. మా ప్రియను ఏమి చేయకండి. ఒక ప్రాణానికి ఇంకొక ప్రాణమే సమాధానం. మీకు పుణ్యం ఉంటుంది. అన్నయ్య, డబ్బు కొట్టేసిన వాడికి ఆ అమ్మాయి కుటుంబానికి ఏ సంబంధం లేదు. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నావు. ప్రియకి ఎలా ఉంది? నీ ప్రాణానికి ప్రమాదం అనిపించింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. ప్రియకి ఎలా ఉంది? నువ్వు కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవాలి. ప్రియకి ఏమైంది? ప్రియను ప్రియని ప్రియను వాళ్ళు చంపేశారు. Oh,
చదివి నిన్నటి కంటే కాసిన డబ్బులు ఎక్కువ సంపాదించాలి. ఈ తీసుకున్న డిస్ట్ అంతా పోవాలి. అన్నా ఏం చేస్తున్నావు? దిష్టి తీస్తున్నానయ్యా. దిష్టి పోవడానికి తీసేస్తే మాత్రం సరిపోతుంది. మరి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసి అందులో వేసేయాలి. వేస్తే అప్పుడు దిష్టి అంతా పోతుంది, ఆడ బ్రహ్మాండంగా వెళ్తుంది, తన శ్లోషం కురిపిస్తుంది. వేస్తే పోరా, నేను సంపాదించిన డబ్బు మొత్తం వేసేస్తాను. అన్న అందులో ఎంత ఉంది? అంతా కలిపి 50. ఓకే 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 వేసేద్దాం. బాగా నెట్టండి. వచ్చిన తర్వాత మళ్ళీ మనమే తీసుకోవచ్చు కదా. ఒకటి, రెండు, మూడు. చాలు చాలు, నాలుగు సార్లు తిప్పకూడదు, దిష్మాలు కదా. అవును, నువ్వు ఎవరివి? ఎవరైతే ఏంటి మంచి విషయం చెప్పడానికి? కొట్టండి బ్యాగ్, ఇంకొంచెం బ్యాగ్. సర్కస్ లో పనిచేసిన వాళ్ళ ఉన్నాడేంటి? డబుల్ డబుల్ ఇదే కదా, నేను ఆట ముందు కొట్టపోయాను, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కొడతావే. నువ్వే కొట్టి నువ్వే డబ్బులు తీసుకున్నావా? అడిగితే అక్కడే ఇచ్చిందేమని కదరా. నైస్ గా తీసుకొచ్చి ఆకాశంలో ట్రావెల్ చేయించావు కదరా. సరే ఆ డబ్బు అంతా నువ్వే తీసుకో, కానీ ఆటో తాళాలు మాత్రం నాకు ఇచ్చేరా. పట్టుకు తెరువురా. తాళమా, కర్మ కర్మ, ఇదిగో పట్టక. మారి దుర్మార్గుడా, ఇంతసేపు తిప్పించింది చాలదట్రా. తాళాలు తీసుకెళ్ళి ఎక్కడ పారేశావు? వెళ్ళి అడిగితే చంపుతారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలరా? అక్కడే ఉంది. ఏంటిది? నావేనమ్మా ఆటో తాళాలు. తాళాలతో ఆడుకునే చోటేనా ఇది? అయ్యో నేను ఆడుకోలేదు, నాతో వాడు ఆడుకున్నాడు. అక్క అక్క, కొంచెం సేపటికి ముందు మమ్మల్ని అందరిని తోసుకుంటే తోసుకెళ్ళానా? నేనా? అవును, మిమ్మల్ని అందరినీ. అమ్మా నేను ఒక్కడిని మిమ్మల్ని అందరిని ఎలా తోసుకెళ్ళగలని చెప్పండి. ఓహో ఉన్నాయా నీకు? నాయక్, హార్బర్ లో నాకు తెలిసిన ఒక అతనితో మాట్లాడాను. నువ్వు విదేశంలో ఉండడమే సేఫ్. ఇప్పుడున్న కండిషన్ లో మీకు రెస్ట్ అవసరం, మెంటల్ స్ట్రెయిన్ ఉండకూడదు. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు నేను ప్రియంటికి వెళ్ళాలి. ఎందుకు ఇక్కడికి వచ్చావు? మమకారం అంటే ఏంటో తెలుసా నీకు? నువ్వు చేసింది నమ్మక ద్రోహం. మంచి వాళ్ళు నటించి మమ్మల్ని మోసం చేసావు కదరా. కేవలం డబ్బు కోసమేగా ఈ పని చేస్తావు, అదే నన్ను అడుగుంటే విసిరి పారేసేవాడినిగా. ఇప్పుడు నీకెంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. కానీ నా ప్రియను తెచ్చివ్వగలవా? తెచ్చివ్వగలవా? శత్రువునైనా క్షమించచ్చు, కానీ ద్రోహిని క్షమించకూడదు. హరి, పోలీసులు ఫోన్ చేయి. మన ప్రియను చంపింది వాడే. లేదు, నాయక్ అలాంటి పని చేసి ఉండడు. నేను పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ని నమ్ముతాను. నీకు అతని మీద ఉన్న నమ్మకంతో నాకు పని లేదు. పోలీసులు చెప్పేది నమ్ముతున్నారుగా, నీ చెప్పేది కూడా కొంచెం నమ్మండి. స్టేట్మెంట్ లో ఏమైనా రావచ్చు. మనుషుల మనసులు అర్థం చేసుకోండి. తప్పు చేసిన వాడు తప్పించుకుని పారిపోతాడు, కానీ ఇలా వచ్చి మన ముందు నించాడు. తన ప్రియని ఎలా చూసుకున్నాడు మీకన్నా నాకే బాగా తెలుసు. నా మాట కూడా కాస్త వెళ్ళివ్వండి ప్లీజ్. ఏం కావాలి మీకు? ప్రియ రూమ్ లో సరి చూడొచ్చా మేడం? Thank you.
నన్ను నమ్మినందుకు మీకు చాలా థ్యాంక్స్. ప్రియా, అందరితోనూ ప్రేమగానే ఉండేది, మీతో ఎక్కువ చనువుగా ఉండేది. ఇద్దట్లో కూడా నాయక్ అంకుల్ అని కలవ. ప్రియని చంపిన వాడని మాత్రమే కాదు, ఆ గ్యాంగ్ కి సంబంధించిన ఒక్కడని కూడా ప్రాణాలతో వదలా, ఒక్కడిని ప్రాణాలతో వదలు. ప్రియ మీ దొడ్డు. అవునా, ప్రియను చంపిన వాళ్ళు అందరూ చావాలి. Evolution, red revolution, moon friction, heart diffusion, carburation, root solution, whatever company have a root data. Yara, ఆటోలు రిపేర్ లని చేశారా? చేశానన్నా. దిష్టి పోవడానికి ఓ బూర్తి గుమ్మడికాయ కొట్టండి. చెప్పు తీసి కొడతాను. గుమ్మడికాయ గురించి మాట్లాడతా? గుమ్మడికాయతో పాటు పాడు చాలదంటరా? సాంబార్ లో కూడా హిమేత గుమ్మడికాయ వేసుకుని తినరా? మళ్ళీ గుమ్మడికాయ గురించి మాట్లాడతావు? నమస్కారం. నమస్కారం. ఆటో వస్తుందా? మొదటి బేరమే విభూది పిండి కట్లు కుంకంతో దైవ స్వరూపంలో వచ్చాడు. వెళ్ళా స్వామి, కూర్చోండి. కొంచెం ఎంత మడి, ఎంత ఆచారం స్వామి. కంఫర్టబుల్ గా కూర్చోండి, వెళ్తామా స్వామి? ఎక్కడికి వెళ్ళాలి? వల్లఘాటికి. చూడడానికి ఆచారంగా ఉన్నాడు, అవాచకాలు మాట్లాడుతున్నాడు. చచ్చిన ఇళ్ళ చూడు కదా, బతుకున్నా బయలుదేరాడు. నువ్వు వల్లఘాటు ఉంటే ఏరియాకి వెళ్ళాలయ్యా? అలా వివరంగా చెప్పు. హలో, చూసి నడుపు. ఎందుకు ఆడించామని? దేనికైనా గుర్తుండే, ఈ పడికి ఇతరం చచ్చుండేవాళ్ళం. మోహన్ చూడు, మొదల స్తంభం వేస్తే. ఇంత ముందు ఎప్పుడైనా ఆటలు ఎక్కావు నువ్వు? ఎక్కాను, కానీ ఎక్కిన తర్వాత ఇంతవరకు నేను చెప్పిన చోటుకు వెళ్ళి చేరలేదు. ఏమంటావయ్యా? అవునయ్యా, ఇంతవరకు నేను ఎక్కిన ఆటోలన్నీ యాక్సిడెంట్ అయినాయి. ఒకసారి మట్టి లారీని గుద్ది లారీ డ్రైవర్ తెచ్చాడు, ఇంకోసారి నీళ్ల లారీని గుద్ది ఆ లారీ డ్రైవర్ తెచ్చాడు, ఇంకోసారి నన్ను తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్ తెచ్చాడు, ఒకసారి అందరూ తెచ్చారు, నేను మాత్రమే బతికాను. భయపడకు, ఇది 17వ సారి. పోనీ పోనీ లారీ లారీ లారీ. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. ఇంకా పోలేదు కదా? ఏంటే, మనం వెళ్లాల్సిన స్పాట్ గురించి చెప్పాను. నోరు మూసుకుని మాట్లాడకుండా రావయ్యా. మాట్లాడకుండా రావడానికి నేనేమైనా చవన్నా? అయ్యో, అన్ని అవాచకాలే అవుతున్నాడే. రే, నువ్వేం చెప్పినా సైకిల్తోనే చెప్పరా? మొహం అటువైపు ఉంటే సైకిల్ ఎలా చెప్పను? చెయ్యి ముందు పెట్టి చెప్పు. అలాగా? అవును. ఇప్పుడు ఏం చేస్తావంటే, తిండగా వెళ్ళి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరగగానే రే, నీ ఆయుష్ గట్టిదిరా. ఇప్పుడైనా నీ నోట్లోంచి మంచి వచ్చింది. నువ్వు దేన్ని గుద్దినా అదే పాడైపోతుంది. చాలా సంతోషం రా. అవును, నా ఆటో ఏది? నీ ఆటో మీదే ఆ బస్సు ఉంది. ఆ బస్సు మీదే నువ్వున్నావు. నుచ్చు నుచ్చు అయిందా? బజ్జి బజ్జి అయింది. హలో, రమ్య అయ్యా, నేను నాయకుని మాట్లాడుతున్నాను, నాకు హెల్ప్ చేయగలవా? మీకోసం నేను ఏదైనా చేస్తాను. ఈ నంబర్ TN073628. అది ఎవరి వెహికల్, ఓనర్ పేరు, వాళ్ళ అడ్రస్ నా కోసం కనిపెట్టి చెప్పగలవా? అలాగే. ఏందే, నా ఈక్ పాయింట్ పెట్టేసి ఎఫ్సీ తీసుకుందామని అనుకుంటా ఉండా? నేను చాలా స్ట్రిక్ట్ అని తెలియదు నీకా? హలో సార్. అయ్యో, మీరెందుకు లేచారు సార్? నేనే లేచి నన్న బాడీ అదే లేస్తే చిన్న హెల్ప్ చేస్తారా? అడిగేదేదో చిన్నది ఎందుకో, నువ్వు అడిగితే పెద్దదేజేనా? అడగరాదా? మూసికు ఎవరి వాహనం? అది మన వినాయకుడు వెహికల్ కదా. అయ్యో కరెక్ట్. అది ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యం వెహికల్. అయ్యో, మరి ఇదెవరి కార్ నెంబర్ అండి? చెప్పకూడదు కదా, తప్పు, సీక్రెట్ ఆఫ్ గవర్నమెంట్. ఇది పోలీసులకే చెప్పాలా, పబ్లిక్ చెప్పకూడదా? సార్, ఇందులో తప్పే ఉంది సార్. తప్పు లేదు, చెప్పండి. పబ్లిక్ చెప్పొచ్చు, పోలీసులు ఎందుకు చెప్పడం? అదే తప్పు. నెంబర్ ఏంటా? రికార్డ్ బుక్ ఏ తీసుకో, అది పోయింది పోలీసులు చెప్తాలే. నేను స్ట్రిక్ట్. హాయ్. హాయ్. ఎవరు? ప్రియను చంపిద్దెవరు? తెలీదు.
ప్రియని చంపిద్దెవరు? చెప్పు చెప్పు చెప్పురా. చెప్తాను, అది మాత్రం నాకు తెలుసు. అతను చెప్పిన పని చేయడం డ్యూటీ. నాకు కావాల్సిన అతను ఏర్పాటు చేస్తాడు. కిడ్నాప్ చేసిన దొరకు అతనితోనే ఉంటాను. ఆ తర్వాత ఇక్కడ వదిలేసి వెళ్తాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు తెలీదు. నేతాజీ నగర్ సెకండ్ క్రాస్ స్ట్రీట్. ప్రియ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. సమాధానం చెప్తే నొప్పి ఉండదు, లేదంటే ఒక్క వేలు కూడా ఉండదు. నన్ను వదిలే. బ్రెయిన్ ఎత్తుకెళ్ళిన రోజున కారు నువ్వేగా డ్రైవ్ చేసి ఇంతవరకు ఎంత ఎత్తుకెళ్ళారు? 43 మందిని ఎత్తుకెళ్ళేప్పుడు ఆ పిల్లలు కారులో ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏడుస్తారు. ఎలా అరుస్తారు, గొడవ చేస్తారు. అదే ఎలా అరుస్తారు, గొడవ చేస్తారు, అరుస్తారు, గొడవ చేస్తారు. ఇలాగ అరుచుంటారు కదా. నీకేం కావాలి, నీకేం కావాలి? ప్రియని కాపాడుకోవడానికి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన 2 కోట్ల రూపాయలు ఏమయ్యాయి? ప్రియని ఎందుకని చంపారు? కిడ్నాప్ చేయమని ఆర్డర్ వస్తుంది. కిడ్నాప్ చేయడం వరకే నా పని. నన్ను వదిలే. ఎవరు ఆర్డర్ చేసేది తెలీదు. తెలీదు అప్పుడు నడిపే ప్రమీల శ్యామ అనే ఆవిడకి పిల్లల్ని అప్పగిస్తాను. ఆమె నాకు డబ్బిస్తుంది, ఆమె నాకు డబ్బిస్తుంది. ఎవరి గురించి నేను చెప్పకూడదు. ఆటరికి చంపేద కుట్లుంటాయి. ఈ చాక్లెట్లు నా ప్రియకి ఇచ్చేసి. Evolution, bread revolution, smooth friction, heart diffusion, evolution, root solution, wanna have a mother, jump in there. సార్ ఇది యాక్సిడెంట్ కాదు సార్, హత్యే. పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్రూప్ ని ఎవడో ఒకటి కనిపెట్టి ఈ హత్యలు చేస్తున్నాడు సార్. ఆహా వెంకటేశ్వర, ఈవేళ బోని బేరం మంచి దొరికితే బ్రహ్మాండంగా సంపాదించవచ్చు. ఏంటి నా బండిలో పడుకున్నాడు? ఏ ఇగో సారాయి ఆగేస్తున్నాడు. అయ్యో ఆ పక్కకు పడిపోయాడు. ఇంకా లేవయ్యా, లేమంటుంటే లేవయ్యా పొత్తు. నేను ఆటో అంటే ఆటో వస్తావా? ఎక్కడికి వెళ్ళాలి సార్? గోపాలపట్నం వెళ్ళాలి. గోపాలపట్నం బ్రహ్మాండమైన సవారీ. రే లేవరా, రే పొత్తు లేవరా, రే వస్తావా? రావా? వస్తాను సార్. వీడెవడో తెలీదు మందు కొట్టేసి వచ్చి నా ఆటోలో పడుకున్నాడు. తలో చెయ్యి వేసి వీడి కింద దింపేస్తే మనం వెళ్ళిపోవచ్చు సార్. ఏమిటి, వీడిని నేను దించాలా?
దింపేటప్పుడు వీడు చచ్చాడంటే పోలీస్ స్టేషన్ కి కోర్టుకి నేను తిరగాలా? వెళ్ళవయ్యా. దించేటప్పుడు చస్తాడా? లేవరా, రే పొద్దునే ఆట తప్పించి ఇంకెవరిది దొరకలేదంటారా? రే పొద్దున్నే మందు కొట్టి సర్కస్ చేస్తున్నావు కదరా నా చేత. రే దిగరా, ఇంకో ఆటోలో పడుకుని ఉండాల్సిందేనా? బేరాలన్నీ పోగొడుతున్నావు, మంచి బేరాలు పోగొడుతున్నావురా. సింహాచలం వెళ్ళాలి, వస్తావా? సింహాచలమా? ఆహా, పెద్ద సవారీ కదా. రే నేను ఆ గుడి ఎప్పుడు చూడలేదురా. రే దిగరా ఏమ్మా, ఒకసారి మీరు చెయ్యేస్తే వీడిని తింపేసి ముక్కును జాలి గడి. ఏంటది జాలి వెళ్తావా? సింహాచలం వస్తావా అని అడిగితే మాట్లాడుకుంటూ వెళ్తావా? నరికేస్తాను, జాగ్రత్త. వెళ్దాం చూడు. ఏ నీ వల్ల వచ్చే బేరాలని పోతున్నాయి కదా, తోర్పాకిడ తోర్పాకిడ తోర్పాపు. ఏంటంత పాస్కాలు వేస్తున్నా నీడు? ప్యాసింజర్ ఎందుకు కొట్టావు? ప్యాసింజరా? మరి పెందుతో వస్తే చెప్పగా దిగవా? ఏంట్రా పెందుతు అంటావు, ప్యాసింజర్ అంటావు, పిచ్చి అనవా? ముందు కూడా వచ్చిన ఆటోలో పడుకుని పిచ్చి వేస్తున్నావా? ఏంటి ఆటోనా? మరి నేను ఎక్కిన పీకే ట్రావెల్స్. పీకే ట్రావెల్స్? అది ఇక్కడ ఎందుకుంటుంది? లూజు వేదవా? లూజు వేదవా? లూజు వేదవనా? మరి నేను బస్ లో వచ్చేటప్పుడు గోపాలపట్నం సింహాచలం నా చెవులో పడిందే, అబద్ధమా? అది సవారీకి వచ్చిన వాళ్ళ సౌండ్ రా. ఎవరికి సీన్ చూపిస్తున్నావో? బస్ లో టైట్ గా పెందూరు తెలుతున్న వాడిని కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకొచ్చి సీటింగ్ చేస్తావా? కిడ్నాప్? ఈ మొహన్ నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? మర్యాదగా బస్సు టికెట్ కి డబ్బులు ఇచ్చాయి, లేదంటే ఆటోలో పెందుర్తికి తీసుకెళ్ళి. మర్యాదగా డబ్బులు ఇచ్చాయి, ఇచ్చేస్తాను. ఇగో 100 రూపాయలు తీసుకోరా, ఖర్చు తీకు. మిగిలింది ఎవడెత్తాడా? ఓసీలో వచ్చింది 100 రూపాయలు చల్లదట్రా. మరి పాపిస్తే వీడి వల్ల 2 సవారీలు పోయి పాచి డబ్బు కూడా పట్టుకుపోతున్నాడు. నా నెత్తిన తెక్వేశం రాసిందా? రే బికారి. ఎలా డెవలప్ అయిపోతున్నారా దేవుడా? Hey, you people! Do you know, what am I talking about? What am I screaming about? What am I rapping about? What am I yelling about? What am I feeling about? A-A-N-A-I! Do you know what I mean? A-A-N-A-I! Do you know what I mean? A-A-N-A-I! Do you know what I mean? A-A-N-A-I! Do you know? Bengali! A-A-N-A-I! ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని తెలుసా? తెలియదు. బాగా చూసి చెప్పు. ఈ అమ్మాయి కిడ్నాప్ విషయంలో మీ ముగ్గురికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ప్రియని ఎందుకని చంపారు? మాట్లాడిన డబ్బు వాళ్ళకి చేతికి అందలేదు, ఆ కోపంతో చంపేశారు. ఇచ్చిన డబ్బు ఎక్కడికి పోయింది? అది ఎవరో కొట్టేశారు. ఎవరు? ఎవరో పోలీసులు అనుమానంగా ఉంది. సరే, ఈ గ్యాంగ్ కి ఎవరు లీడర్? చెబితే చంపేస్తారు. అహ్మద్ ఖాన్ ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? తెలీదు. అతన్ని నేను ఎప్పుడు చూడలేదు సార్, గొంతు మాత్రం ఫోన్ లో వింటుంటాను. సరే, ఇప్పుడు మీతో డీల్ చేస్తున్నది ఎవరు? మునీర్ సార్, ఖాన్ తమ్ముడు. అతనే మాకు డబ్బిచ్చి ఎత్తుకొచ్చిన పిల్లల్ని తీసిపోతుంటాడు సార్. ఎక్కడికి తీసుకెళ్తాడు? తెలీదు సార్. అడ్రస్ చెప్పు. చెప్తే వదిలేస్తారా? ముందు చెప్పు. నెంబర్ 10 2వ వీధి కృష్ణనగర్ గోపాలపురం. సరే, గుడ్ బై చెప్పావా? గుడ్ బై చెప్పావా? ప్రియా, ప్రియా గుడ్ బై చెప్పావా? గుడ్ బై చెప్పు, 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 చెప్పరా? గుడ్ బై చెప్పు. గుడ్ బై, గుడ్ బై ప్రియా, గుడ్ బై. ఒక ఆడదాన వెగ్గి ఇలా చేయడానికి నీకు సిగ్గు కాలేదు, దానికి బదులు నువ్వు చావచ్చు. అమ్మ ఇక్కడే ఉంది. ఏ అమ్మాయి? నువ్వు వెతుకుతున్న అమ్మాయి. A-A-N-A-I.
my dolly, gonna make you my Ronnie. Do you know, no, no, what am I talking about? What am I screaming about? What am I rapping about? What am I yelling about? What am I feeling about? It's A-A-A-N-A-I. ఈ బాబును వాళ్ళ ఇంటికి పంపించండి. దాన్ని పోలీసులకు అప్పగించండి సార్. మీ మనుషుల్ని ఒక్కొక్కరిని అంతా చేస్తున్నాడు. నాకు భయంగా ఉంది. అతను సామాన్యులే అనిపించడం లేదు. మాట్లాడకు. ఇందులో తప్పే ఉంది. ఇవాళ ఇంత దూరం జరిగాక రేపు మీకేం కాదని ఏంటి నమ్మకం? రే, ఇక నుంచి వీళ్ళు ఎవరు ఇక్కడికి రాకూడదు. వీళ్ళు ఇంట్లోనే ఉండాలి. ఒకవేళ వచ్చారో అడ్డంగా నరికేస్తాను. పోండి. హలో, నువ్వు ప్రియ అమ్మవేగా? అవును, ఎవరు మాట్లాడేది? నా గొంతు తెలుసుగా. మీ ఇంటి గేటు చూడు. హలో, చూసావా? ఇప్పుడు బయట పేలింది. నేను తలుచుకుంటే మీ ఇంట్లో పేలుతుంది. నీకేం కావాలో చెప్పు. నీ మొగుడికి ఫోన్ చేయి. ఎక్కడి నుంచి ఫోన్? ఇంటి నుంచి. మాట్లాడు. ఏమండి? నేను వీళ్ళ చేతుల్లో బందీగా ఉన్నాను. కట్ చెయ్యి, ఫోన్ కట్ చెయ్యి. హలో, హలో, నీ మొగుడితో మాట్లాడావా? నేను నాయక్తో మాట్లాడాలి. ఇంకో అరగంటలోగా నేను ఫోన్ చేస్తాను. అక్కడ నాయక్ లేకుంటే నీ మొగుడిని చంపేస్తాను. తప్పించుకున్నాడా? హలో, నువ్వు నా నెట్వర్క్ ని నాశనం చేస్తూ వస్తున్నావు. అది ఇంకా ఆగాలి. నువ్వు నాకు అడ్డుపడితే ఆ కుటుంబాన్ని లేపేస్తాను. నేను ఎత్తుకొచ్చిన పిల్లల తలలు నరికి వాళ్ల వాళ్ల ఇళ్లకి కొరియర్లు పంపిస్తాను. కోపడుతున్నావా? నాకేమీ కాదు. నేను కోపడితే ఊరే నాశనం. ఇక మీదట మీరెవరి మీద పగ తీర్చుకోవద్దు. తప్పు చేసిన వాళ్ళని దేవుడే శిక్షిస్తాడు. తప్పు చేసిన వాళ్ళని దేవుడి దగ్గరికి పంపించే పని మాత్రమే నేను చేస్తున్నాను. ప్రియ మాకు దూరమైంది. దాన్ని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోమని నేనే చెప్పాను. కానీ మా కుటుంబం గురించి ఆలోచిస్తుంటే నాకు భయంగా ఉంది. నాకు ఆయన కావాలి.
నా వాళ్ళందరూ బాగుండాలి. నా కోసం వదిలేయండి, మిమ్మల్ని వేడుకుంటున్నాను. సరే, నిన్ను అరెస్ట్ చేస్తున్నావు. ఎందుకు నాయకుని పోలీస్ కస్టడీలో ఉంచారు? కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చుగా. ఈ రోజు ఏ వారం? శుక్రవారం. 6 గంటల పైన టెన్నిస్ కోర్టు కూడా ఉండదు. ఓ బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా బిహేవ్ చేయి. అది నాకు తెలుసు, నువ్వే రిటైర్ అయిన సంగతి మర్చిపోయావు. నేను పై అధికారుల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళు, మాజీ ఆఫీసర్ అని మర్యాద ఇచ్చాను, కాపాడుకోవడం తెలియలేదు. నీ సంగతి చూస్తాను. చూసుకో. ఆయన సామాన్యమైన వారు కాదు సార్, ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడం. అంతకు ముందు మనమే చేద్దాం. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. సార్ సార్, ఆ జాకెట్ కొంచెం విసిరండి సార్. ఇదిగో ఇంకొకసారి సార్. పట్టుకో. ఇంకా ఒకే ఒకసారి. నాకు వేరే పర్లేదు. నిచ్చిన మీద ఎక్కొచ్చి ఇవ్వండి సార్. ఒరే చెవిటి మీద వెళ్ళారా, ఈ నిచ్చెన్ని అడ్రస్ తీసుకెళ్ళి ఇచ్చేసిరండి. ఇదిగో పడుకోబెట్టి తీసుకెళ్ళమంటారా, నిలబెట్టి తీసుకెళ్ళమంటారా? సో స్వీట్ బాయ్. జాగ్రత్తగా విను, ఈవేళ రాత్రికి మన ఇద్దరు లేచిపోదాం. ఇంకో ముఖ్యమైన విషయం, మనం లేచిపోయే సంగతి నా మగుడికి తెలియకూడదు, నీ పెళ్ళానికి తెలియకూడదు. పరువు తక్కువ పని చేస్తారా? పైకి వచ్చి చూస్తే ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయట్రా. నిచ్చిందరా 750 రూపాయలు? అయ్యయ్యో దిగుతుంటే మళ్ళీ పట్టుకుపోతున్నారే. రే ఆగండ్రా, రే ఆగండి. దొండపర్త్ నుంచి మారాయణ పెడదాకా మోసుకుపోతున్నారు. ఏ ఏరియా అని చెప్పండి రా బాబు. నేను నేను డాక్టర్ డాక్టరా? నువ్వు డాక్టర్ పరువు తీస్తున్నావురా? అయ్యయ్యో పైకి వచ్చి చూస్తే ఈ అక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. రే ఆపండ్రా. నా భార్య కింద స్నానం చేస్తే అందరూ చూస్తున్నారు, మేడం మీద స్నానం చేస్తుంటే నిచ్చినెక్కి మరి చూస్తావా? అయ్యో నేను నిచ్చినెక్కి చూడలేదే బాబు. వీళ్ళెవరో కింద నన్ను పట్టుకున్నారు పై నుంచి. ఆగవయ్యా బాబు, నేను చెప్పిన మాట వినిపించుకో. అదే ఆగండ్రా, మీరైనా ఆగండ్రా. రే నన్ను దింపట్రా. అమ్మాయ ఎప్పటికైనా బతికించారు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆకాశం నుంచి వస్తున్నానరా. పిచ్చరా కొడకల్లారా, నిత్యం మీద మనిషి ఉన్నాడని కూడా తెలియకుండా ఊరంతా తిప్పి తీసుకొస్తారా? బుద్ధి లేని అదవలరా. ఇంకా నయం దారిలో కరెంట్ పైన కూడా ఉన్నారని చెప్పద్రా. మీరు బయటకు వెళ్ళి లాక్ చేయండి, నేను పిలిచినప్పుడు వస్తే చాలు. Ah!
నన్ను ఎందుకు చంపాలని ప్రయత్నించు? చెప్పావు. నాకు ప్రియహత్యకు ఏ సంబంధం లేదు. ఎవరా? నాకు ప్రియహత్యకు ఏ సంబంధం లేదు. నేను ప్రియ గురించి అడగనేలేదే. ప్రియహత్యకు నీకు ఏమిటి సంబంధం? చెప్పు చెప్పు. కాంతమ్ముని చంపింది నేనే. ఎందుకు చంపావు? ప్రియ వాళ్ళ నాన్న కిడ్నాపర్స్కి ఇవ్వాలనుకున్న 2 కోట్లు కాజేయాలనుకున్నాను. ఒక బ్యాగ్ లో 1 కోటి రూపాయలు, ఇంకో బ్యాగ్ లో పేపర్లే ఉన్నాయి. డబ్బెవరు కార్లో పెట్టింది? జయరాం వాళ్ళన్న హరిరామ్. అతనిచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే నిన్ను అరెస్ట్ చేశాను. అంటే నువ్వు డబ్బులు కాజేసినందుకేగా వాళ్ళు నా ప్రియని చంపేశారు. నన్ను వదిలే, ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. ఇవ్వు. కానీ నాకు కాదు, నమస్కారం. ముఖ్యాంశాలు. పోలీసు అధికారి దేవరాజు నాయక్ కాల్ చంపారు. నేను మీ అమ్మాయి ప్రియ గురించి మాట్లాడడానికి వచ్చాను. దయచేసి ఎవరు మధ్యలో మాట్లాడకండి. ప్రియని ఇంతకు ఎత్తుకెళ్ళారు డబ్బు కోసం. ఎంత డబ్బు? 2 కోట్లు. ఇచ్చారా లేదా? ఇచ్చాను. డబ్బిస్తే వాళ్ళు ప్రియని ఎందుకు చంపారు? ఆ డబ్బు ఎవరో కాజేశారు అందుకని. మధ్యలో మాట్లాడదని చెప్పానా? నేను చెప్తాను, మీరు ఇవ్వలేదు. 2 కోట్లు ఇచ్చాం, నాకు తెలుసు. ఇవ్వలేదని చెప్తున్నాను కదా. 2 కోట్లు హరికి నా చేత్తో నేనే ఇచ్చాను. ఒక బ్యాగ్ లో 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఇంకో బ్యాగ్ లో 1 పేపర్లే ఉన్నాయి. హరి, ఆ 1 కోటి రూపాయలు ఏమయ్యాయో నువ్వే నీ ఫ్యామిలీ వీడు అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఏంట్రా కన్ఫ్యూజ్ చేసేది? అంటే నువ్వేదో దాచిపెడుతున్నావు. చెప్పు, ఏం జరిగిందో చెప్పు. డబ్బు బ్యాగ్ లో పెట్టావా లేదా చెప్పు, ఏం జరిగింది? అవును, ఆ డబ్బు నేనే తీశాను. అందులో 1 కోటి తీసుకుని దానికి బదులుగా పేపర్స్ నేనే పెట్టాను. చెప్పరా, ఎందుకు పనిచేశావు? ఎందుకు పనిచేశావు? డబ్బు 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 కోసరా? నువ్వు ఇచ్చే డబ్బు నాకు సరిపోవడం లేదు. లైఫ్ లో పెద్ద లెవెల్ లో సెటిల్ అవ్వాలనుకున్నాను. ప్రియ కిడ్నాప్ యూజ్ చేసుకున్నాను. 2 కోట్లలో 1 కోటి తీసుకుంటే ఎత్తుకెళ్ళిన వాళ్ళని నా 1 కోటి అడుగుతారనుకున్నాను. కానీ కానీ నా చిట్టి తల్లి నా ప్రేమ చంపేస్తారని కళ్ళు కూడా అనుకోలేదు. కళ్ళు కూడా అనుకోలేదు. బాబు, మా అబ్బాయి నేను చెయ్యొద్దు. మీరైనా చెప్పండి, వాళ్ళని వదిలేయమని చెప్పండి. మీనా, నువ్వైనా చెప్పమ్మా, వాళ్ళని ఏం చెయ్యొద్దని చెప్పమ్మా. నువ్వైనా చెప్పరా, మీ అన్న వదిలేయమని చెప్పరా, చెప్పరా. జై, మీ అన్నని క్షమించరా, నా మాట వినరా. ప్రియకి నువ్వు అంటే ప్రాణం కదూ. ఆ మమకారాన్ని మర్చిపోయి ఇంత ద్రోహం చేయడానికి నీకు మనసులా వచ్చింది. తన చావుకి నువ్వే కారణమని ఆ పసిబిడ్డకి తెలియదు. చనిపోయే ముందు ఎంత తల్లడి ఉంటుంది, చివరి నిమిషంలోనైనా మా పెదనాన్న వచ్చి కాపాడుతాడు అనుకుని ఉంటుంది. ఇప్పుడైనా వెళ్ళు వెళ్ళు.
వాడితో నీకు ఎలా పరిచయం? మా ఇంటి పైన అద్దెకుండేవాడయ్యా, అప్పుడే పరిచయం. తర్వాత అయ్యగారికి ఒక చిన్న విన్నపం. ఏంటి? నన్ను ఒక మనిషిగా గుర్తించి ఇక్కడ తీసుకొచ్చి కుళ్ళబొడి చేశారు చూసారా, అది శుద్ధ వేస్ట్. ఇది డెలికేట్ బాడీ, స్నోలు పౌడర్లు కొట్టుకుంటూ కాపాడుకుంటూ వచ్చానయ్యా. నాయక్తో ఇంకెవరెవరికి పరిచయం? నా మేనకోడలు సంజయ్ని నేను లవ్ చేశాను, అది వాణ్ణి లవ్ చేసింది. సంజయ్ ఎక్కడ ఉంటుందో నీకు తెలుసా? ఎందుకు తెలియదు, ఎందుకు తెలియదు, ఎందుకు తెలియదు. నాయకుని చూసి చాలా రోజులైంది సార్. నాయక్ ఎక్కడుంటాడో నీకు తెలీదు? తెలీదు. తెలీదు? తెలీదు సార్. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, చెప్పకపోతే నీ బతుకు నాశనం చేస్తాను. నేను వెతుకుతూనే ఉన్నాను సార్. అతను ఎక్కడున్నాడో నీకు తెలుసు? నిజంగా తెలియదు సార్, నేను అతనితో చాలా విషయాలు మాట్లాడాలి. అతను నాకు దొరకట్లేదు, మీకు దొరికితే నాకు ఫోన్ చేయమని చెప్పండి. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నిన్ను కూడా లోపలేయాల్సి ఉంటుంది, జాగ్రత్త. కూడ కూడ నాతో కూడ గుమరావే గుమరావే, ఆడ ఆడ పిల్లని చూడ ఐన రారా ఐన రారా. మత్తు మత్తు కళ్ళల్లో ఏ ఉందో, నా మనసులోనే ఉన్నదే కల్కండా. ఏ నీలి కొట్ట ఉప్పుల్లో ఏ ముందో, నా కొంగు చాట ఉన్నదే చాపంట. వణుకు వణుకు ఏదో వణుకు, నీ చెంతకొస్తే ఏదో వణుకు, ఒలుకు ఒలుకు ఏదో ఒలుకు, నువ్వు మీదకొస్తే ప్రేమ ఒలుకు. తలపుతో ఒక్క పిలుపుతో తుళ్ళే మనసి దిలే, అరే పక్కా గొలిపేసి మళ్ళీ బరుపేసి పిల్ల పాలందించావే. రెండు పెదవులు రెండు సొగసులు రెచ్చే వయసిదిరా, నన్ను పట్టి కుదిపేసి కట్టి కవ్వించేసి గురువా గోడకించరా. ఏ ముంబై బజ్జి నా బంగారు బుజ్జి, అరే వేడకే నా గుండె ఆసే పుట్టి, ఒళ్ళంతా తమ కాలే మనకు, అరవై ఏళ్ళ మొక్కుంది సిలుకు సిలుకు. కూడ కూడ నాతో కూడ గుమరావే గుమరావే, ఆడ ఆడ పిల్లని చూడ ఐన రారా ఐన రారా. బంగారు బంగారు పలహారం కన్నీ పలహారం వండి తెచ్చి పెట్టవా, పొద్దు వాలేదెట్ట ముద్దులాడేదెట్ట ఇట్ట వచ్చి చెప్పవా. అరే వేళాగోళ ఇది వేళాగోళ, నీ ముందుకొస్తే చాలు గందరగోళ. నిన్ను చూస్తేనే నా కంటి కింపు ఇంపు, కూడ కూడ నాతో కూడ గుమరావే గుమరావే, ఆడ ఆడ పిల్లని చూడ ఐన రారా ఐన రారా. మత్తు మత్తు కళ్ళల్లో ఏ ఉందో, నా మనసులో ఉన్నదే కల్కండా. ఏ నీలి కొట్ట ఉప్పుల్లో ఏ ముందో, నా కంగు చాట ఉన్నదే చాపంట. వణుకు వణుకు ఏదో వణుకు, నిజంతకొస్తే ఏదో వణుకు, ఒలుకు ఒలుకు ఏదో ఒలుకు, నువ్వు మీదకొస్తే ప్రేమ ఒలుకు, ఒనుకు ఒనుకు ఏదో ఒనుకు.
నాయక్ ఆ మేనేజర్ ఇచ్చిన అడ్రస్ తప్పుడుది. నీ దగ్గర ఇంకే క్లూస్ లేవు. ఇప్పుడు ఏం చేద్దామని? సార్ ఆ మేనేజర్ తప్పుడు అడ్రస్ ఇచ్చినా కూడా ఆ స్కూల్ కి ఆ గ్రూప్ కి ఏదో ఒక సంబంధం ఉందని అనుకుంటున్నాను. సో వదిలిన చోటే వెతుక్కోవాలి. ఇతనే మీరు అడిగిన భాష. థాంక్ యూ. భాష ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? తెలుసు అంకుల్. ఎవరు? మా నాన్న ఫ్రెండ్. మీ నాన్న పేరేంటి? మునీర్ ఖాన్. ఎవరు? ఏం కావాలి? అడుగుతాడు. చెప్పు ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? వీడెవడు? నా హస్బెండ్. పేరు? మునీర్. వీడు మీకేమవుతాడు? నా హస్బెండ్ తమ్ముడు. మీ హస్బెండ్ పేరు? అహ్మద్ ఖాన్. మీ హస్బెండ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? తెలీదు. ఎలా కాంటాక్ట్ చేస్తావు? మేము ఫోన్ చేసి కట్ చేస్తాం, ఆయనే కాల్ చేస్తారు. ఫోన్ చేయి. నేను నాయకుని మాట్లాడుతున్నా. నువ్వు మా ఇంట్లో అనవసరమైన ప్రశ్నలు వేయకు. ఇప్పుడు నీ కుటుంబం నా కంట్రోల్లో ఉంది. నువ్వు తప్పు చేస్తున్నావు. ఓసారి నీ తమ్ముడితో మాట్లాడు. మాట్లాడు. విన్నావా? నీకేం కావాలి? ఎంత డబ్బు కావాలి? నాకు నువ్వు కావాలి. బెదిరిస్తున్నావా? ఇంకాసేపట్లో నువ్వు ఇక్కడికి రాలేదంటే నీ తమ్ముడు. అహ్మద్ ఖాన్ చెప్పరా, ఇంత త్వరగా నువ్వు నాకు దగ్గరవుతావని నేను ఊహించలేదు. నువ్వు ఒక ప్రాణం ఇస్తే నేనొక ప్రాణం ఇస్తాను. నువ్వెవరు ప్రాణాలు ఇవ్వగలవు? నీ ప్రియ ప్రాణాలు. ప్రియ ఇప్పుడు ప్రాణాలతో లేదు. నాకు ఏ ప్రయోజనం లేకుండా ప్రియని చంపడానికి నేనే మూర్ఖుణ్ణి కాను. అది ప్రాణాలతోనే ఉంది. నేను నమ్మను. నువ్వు నమ్మడానికి నేనేం చెయ్యాలి? ప్రియ తన టెడీబేర్కి ఏం పేరు పెట్టిందో అడిగి చెప్పు. ఆ బొమ్మకు నీ పేరేనట? నాయక్. నీకు ప్రియ కావాలి, నాకు నువ్వు కావాలి. ప్రియ కోసం నువ్వు ఏమైనా చేస్తావని నాకు తెలుసు. నీ చావు మాత్రమే ఇప్పుడు ప్రియని కాపాడగలదు. నా తమ్ముణ్ణి నీ ప్రాణాలని ఇస్తే నీ ప్రియ నీకు అప్పగిస్తాను. ఎక్కడికి రావాలి? తమ్ముడికి తెలుసు. హలో, నేను నాయకుని మాట్లాడుతున్నాను. చెప్పండి. ప్రియ బతికే ఉంది. ఏమంటున్నారు? నేను చెప్పేది నిజం. మన ప్రియ బతికే ఉంది. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటిది? ఒక
ఒకవేళ ప్రియ రాకపోతే వీడిని షూట్ చేసేయండి. ప్రియ వస్తే వీడిని రిలీజ్ చేసి మీరు వెళ్ళిపోండి. ఒక నిమిషం కూడా వెయిట్ చేయకండి. ప్రియ ఖచ్చితంగా వస్తుంది. ధైర్యంగా ఉండండి. Ah!
you know, no, no, what am I talking about? What am I screaming about? What am I rapping about? What am I yelling about? What am I feeling about? Born to fight.